స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులకు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని అపస్మ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి కుట్టుపోయిన బ్రహ్మానందం అపస్మ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో సమావేశం నిర్వహించి వారందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించి గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలని ఆయన అన్నారు. మార్చి 13వ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరపున తాను పోటీ చేస్తున్నానని, తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. పూర్వ ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కుట్టుబోయిన బ్రహ్మానందం, ఈ రోజు నేను బుచ్చిరెడ్డిపాలెం ఆపస్ కార్యాలయానికి వచ్చి మా యొక్క ప్రతినిధులతోటి ఈ ఎన్నికల సందర్భంగా సమావేశం కావడం జరిగింది. అలాగనే బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులతో, అలాగనే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మూర్తులతో సమావేశం జరిగి ఈ యొక్క మహిళల్ని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని గౌరవించి గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలని చెప్పి ఈరోజు మహిళా మూర్తులందరికీ కూడా ఈ సదస్సులో మేము తెలియజేయడం జరిగింది. అలాగనే రేపు 13వ తారీఖున మార్చి 13వ తారీఖున ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున మేము ఎన్నికల బరిలో ఉన్నాం. ఈరోజు మేము అనేక ప్రాంతాలని పర్యటిస్తున్నాం. అనేక మంది ఉపాధ్యాయులు అధ్యాపకులను కలవడం జరిగింది. అనేక కళాశాలల్లో యూనివర్సిటీల్లో కూడా మేము తిరగడం జరిగింది. అయితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ అధ్యాపక ఉపాధ్యాయుల్లో కానీ కనపడతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయుల విషయాల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఖాతరు చేయకుండా అది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందో ఆ విధంగా ముందుకు పోవటం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గుర్తించి సీరియల్ నంబర్ 1 మొదట ప్రాధాన్యత ఓటేసి కుట్టుబోయిన బ్రహ్మానందం ఎదురుగా మీ యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తే మీకు అందరికీ అండదండలుగా ఉంటాం. ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు కాబట్టి మీరందరూ ప్రత్యామ్నాయం మా ఆపస్ మాత్రమే. కాబట్టి కుట్టుబోయిన బ్రహ్మానందంగా మీకు అందరికీ నేను చెప్తున్నా, మీరందరూ కూడా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరూ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. మన హక్కుల్ని కాపాడుకునే రోజులు వస్తున్నాయి. మన సమస్యలను శాసన మండలిలో నిలదీసే రోజులు వస్తున్నాయి. మన హక్కుల్ని మన స్వేచ్ఛ. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.